అగ్రికల్చర్ యూనివర్సిటీలో మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలి, వేరులకు ఇవ్వద్దని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు, వాళ్ళ మీద కేసులు. ఇది ముఖ్యమంత్రి పరిపాలన, ప్రజాపాలన. తర్వాత చింతల్పల్లి లాకప్ డెత్, ఇప్పటిదాకా దానికి సంబంధించి బాధ్యులు ఎవరు? ఆ అంశం మీద చర్యలు లేవు. భువనగిరిలో, సూర్యాపేటలో 4 విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటే దానికి సంబంధించి ఇప్పటివరకు ఈ ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నది తప్ప కనీస స్పందన ముఖ్యమంత్రి స్థాయిలో కానీ మంత్రుల స్థాయిలో కానీ లేకపోవడం విచారకరం. అధికారంలోకి వచ్చి కనీసం 100 రోజులు కూడా కాలే, 100 రోజుల పరిపాలన కూడా పూర్తి చేసుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనలో ఇన్ని దారుణాలు, ఇన్ని అకృత్యాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నటువంటి తీరు నిజంగా చాలా దౌర్భాగ్యం. మాకు ఈయన పరిపాలన చూస్తే ఏమనిపిస్తుందంటే, గతంలో విష్ణూరు రామచంద్రారెడ్డి దొర దేశ్ముఖ్, అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి అనే దేశ్ముఖ్, ఆ దేశ్ముఖ్ల హయాంలో ఆనాడు బందగిని చంపిర్రు. అదేవిధంగా పోరాటం చేసినటువంటి చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళని కూడా ఆనాడు చంపిర్రు. ఈ విష్ణూరు రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి ఈ దేశ్ముఖ్ల గడీల ముందు ఆనాడు ఎస్సీ బీసీ మహిళల్ని వివస్త్రల్ని చేసి బతుకమ్మలాడిచ్చిర్రు. ఆనాడు ఎస్సీ బీసీలను, చాలామందిని, దళితులను, బలహీన వర్గాల వాళ్ళని రాచి రంపన పెట్టిర్రు, ఘోరంగా కొట్టిర్రు, దాడులు చేసిర్రు, కొంతమందిని హత్య కూడా చేసిర్రు. వాళ్ళ శవాలు కూడా దొరకకుండా కృష్ణానదిలో, మూసి నదిలో పాడేసినటువంటి, గోదావరి నదిలో పాడేసినటువంటి చరిత్ర గతంలో ఆ దేశ్ముఖుల హయాంలో జరిగింది. ఇవాళ ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ బీసీల మీద విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మన చిల్క ప్రవీణ్ జర్నలిస్టు, అదేవిధంగా శంకర్ జర్నలిస్ట్ అయిన గౌడ్ బీసీ, ఇట్లా బీసీ సోదరుల మీద, దళిత సోదరుల మీద రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో ఎస్సీబీసీ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, అన్నదాతలు, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో. ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల పరిస్థితి, దళిత గిరిజన వర్గాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇక ఎవరన్నా దళిత నాయకులు కానీ, బీసీ నాయకులు కానీ, గిరిజన నాయకులు కానీ వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శిస్తే అడ్డగోలుగా బుర్రజల్లడం, ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తుందంతా ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, ఈ నయా దేశ్ముఖ్ పరిపాలనలో ఈయన నాయకత్వంలో బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల నాయకులు అంటే ఒక చిన్న చూపు, ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానీకం జర్నలిస్టులు అంటే ఒక చిన్న చూపు, ఒక చులకన భావం. ఆనాడు విష్ణూరు రామచంద్రారెడ్డి, ఎర్రపాడు ప్రతాప్ రెడ్డి లాంటి దేశ్ముఖులు ఏ రకంగానైతే దళిత బలహీన వర్గాల పట్ల వ్యవహారం చేసినారో అదేవిధంగా ఈ నయా దేశ్ముఖ్ రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ కూడా బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల పరిస్థితి ఘోరంగా తయారైంది. కాబట్టి నేను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా, ఈ పద్ధతులు మానుకోండి, ఈ రాచరికపు పద్ధతులు, ఈ అణిచివేత ధోరణులు, ఈ అప్రజాస్వామిక విధానాలు విడవండి అని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఇది మంచిది కాదు. 10 సంవత్సరాలు మేము కూడా పరిపాలన చేసినాం, మేము ఎన్నడూ ఇటువంటి సంఘటనలు మా హయాంలో చేయలేదు, మేము ఎన్నడూ ఇటువంటి చర్యలకు పాల్పడలేదు. ఎంతసేపటికి ప్రజలు, సంక్షేమం, రాష్ట్రం, అభివృద్ధి ఈ కోవలోనే మేము ముందుకు సాగినాం తప్ప ఇష్టం వచ్చినట్టుగా ఎన్నడూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మేము చేయలేదు. ఇవాళ నేను ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా ఈ పద్ధతులు మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇక ఈ ముఖ్యమంత్రి గారి పట్ల కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో స్వామి భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. నేను ఆ పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు, పోలీసు సోదరులారు గుర్తుపెట్టుకోండి. మొన్నటిదాకా 10 సంవత్సరాలు మేమున్నాం, ఇప్పుడు వీళ్ళున్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన, ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన నడుస్తూ ఉంది. ఈ నయా దేశ్ముఖ్ పరిపాలన తర్వాత డెఫినెట్గా మళ్ళీ మేమే వస్తాం, మీరు మర్చిపోకండి. మీరు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మీ పని మీరు చేయండి. యు ఆర్ ద కస్టోడియన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మీరు ఆ విషయాన్ని మర్చిపోకండి. యు ఆర్ నాట్ కస్టోడియన్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సరే, ఆయన ప్రభుత్వ అధినేతగా
ఆయన విధులు సక్రమంగా నిర్వర్తించే బాధ్యత ఆయన నెరవేర్చాలి. పోలీసులుగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతలను పరిరక్షించే బాధ్యత మీరు నిర్వర్తించాలి తప్ప, నిన్న మా జర్నలిస్టు పాపం సీనియర్ జర్నలిస్టు ఆయన మీదనే దాడి జరుగుతుంది, ఆయన మీదనే మీరు కేసు పెడతారు, ఇదెక్కడ అన్యాయం? ఇవాళ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, అదేవిధంగా మా మాజీ మంత్రులను, మా మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను, మా నాయకులను అడ్డగోలుగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడితే ఒక్కరి మీద కూడా కేసు కాదు, ఒక్కరిని కూడా మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి మాట్లాడతలేరు. మా నాయకులు కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు జరిగితే ఇక్కడ కూడా మీరు కేసులు బుక్ చేస్తలేరు. మా వాళ్ళు కంప్లైంట్లు ఇస్తే కూడా ఆ పిటిషన్లను తీసుకొని మీరు డస్ట్బిన్లో వారేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంప్లైంట్లు ఇస్తే ఆగ మేఘాల మీద కేసులు పెడుతున్నారు, మా వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. పై స్థాయి నుండి కింది స్థాయి వరకు అందరికీ కూడా నేను పోలీస్ సోదరులకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈ గుంటమేస్త్రి పరిపాలన ఎన్ని రోజులు ఉంటుంది ఏమో, వాళ్ళనే వాళ్ళకి చాలా గ్రూపులు ఉన్నాయి, ఇది ఏం జరుగుతుంది ఏందో ఎవరికి తెలియదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మీరు మా కార్యకర్తలు, మా నాయకుల పట్ల మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరెవరు వ్యవహరిస్తున్నారో అన్నీ కూడా మేము గమనిస్తున్నాం. మేమేం కళ్ళు మూసుకొని కూర్చోలేదు, మేము అన్నీ గమనిస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. 10 సంవత్సరాల కాలంలో మేము కూడా అధికారంలో ఉన్నాం. 3 నెలలు గాల వీళ్ళు వచ్చి 2600 పైచీలకు కేసులు పెట్టారు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల మీద. ఒక చెన్నూరు అసెంబ్లీలోనే మా వాళ్ళు 32 మంది మీద కేసులు పెట్టారు సోషల్ మీడియా పిల్లల మీద, ఏవో పోస్టులు పెట్టిందని చెప్పి. పోలీస్ స్టేషన్లకు పిలిచి బెదిరిస్తూ ఉన్నారు మంచిర్యాల జిల్లాలో, పెద్దపల్లి జిల్లాల్లో, మొన్నటి వరకు నల్లగొండ జిల్లాలో, ఇతర చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా. హైదరాబాద్లోనైతే కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారట. మరి ఎందుకో మీకు అంత స్వామి భక్తి, అంత రాచభక్తి మాకు అర్థమవుతలే. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా పెడుతున్నారు కదా పోస్టులు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తున్నారా, ఎస్ఐలు కానీ సిఐలు కానీ? ఇదేం పద్ధతి? అధికారం ఏమన్నా రేవంత్ రెడ్డికి శాశ్వతమని అనుకుంటున్నారా ఏంది మీరు? ఈ నయా దేశ్ముఖ్ ఇంకో 20-30 ఏళ్ళు తెలంగాణని వెళ్తాడని మీరు అనుకుంటున్నారా ఏంది? అధికారం ఎవ్వరికి కూడా శాశ్వతం కాదు. మీరు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని నేను పోలీసులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏది ఏమైనప్పటికీ సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ముక్త కంఠంతో తెలంగాణ సమాజం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దయచేసి సీనియర్ జర్నలిస్టు శంకర్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలని నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ఇందిరమ్మ రాజ్యం ఇట్లనే కొనసాగి మీరిచ్చినటువంటి హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీల్ని గాలికి వదిలేసి ఇదే రకంగా దాడుల సంస్కృతిని కొనసాగిస్తూ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజుల్ని, ఆ పాలనను మీరు కొనసాగించుకుంటూ ముందుకు పోతే ఇక మీరు కూడా పుట్టగతులు లేకుండా పోవడం ఖాయమని చెప్పి మీ పరిపాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వస్తాయి. తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం డెఫినెట్గా ఏదో రోజు పిడికిలు బిగిస్తుంది, మీ పని పడుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి గతంలో ఈ రకమైనటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డికి మొదటి నుంచి ముఖ్యమంత్రికి మీడియా అంటే చాలా చులకన భావం. మీడియా విషయంలో గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండో ఒకసారి ఒక వీడియో ఉంది, అది నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. వాటి వివరించే ఓపిక తీరిక నాకు లేదు, అట్లాంటి లక్కు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. మళ్ళొక్కసారి మీకోసం మళ్ళొక్కసారి చూపిస్తుంది. ఛానల్ ఉన్నాయి కదా, అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటున్నాం, పండబెట్టి తొక్కి పేగులు తీస్తా గాడిద కొడుకులు నొక్కనొక్కని. వాళ్ళ మైక్ వాళ్ళని కింద పెట్టుకుని మైక్ తీసుకొచ్చి వాళ్ళని మూతుకుందల్లో పెడితే వాడి కూతలు కూస్తే వాటి వివరించే ఓపిక తీరిక నాకు లేదు, అట్లాంటి లక్కుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. మీడియా ఛానల్స్ గురించి, మీడియా గురించి ఎంత మంచిగా, ఎంత మంచి వచనాలు వల్లించిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరు చూశారు. సో సహజంగానే మొదటి నుంచి మీడియా పట్ల చులకన భావంతో, ఏహ్య భావంతో
మెదిలేటటువంటి వ్యక్తి. ఆయన ఇవాళ ఏ జర్నలిస్టు ప్రశ్నించినా, ఏ జర్నలిస్టు మాట్లాడినా, ఏ జర్నలిస్టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసినా తెలంగాణ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా దాన్ని జీర్ణించుకోకుండా ఈ నయా దేశ్ముఖ్ ఆయన మనుషులతో దాడులు చేయిస్తూ ఉన్నాడు, చంపే ప్రయత్నాలు చేయిస్తూ ఉన్నాడు, హత్య చేసేటటువంటి చర్యలకు ఆయన ఆదేశాలు ఇస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ సమాజం ముక్త కంఠంతో జర్నలిస్టు సంఘాలు కానీ, జర్నలిస్టులు కానీ, మేధావులు కానీ, పార్టీలు కానీ అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పాశవికమైనటువంటి ధోరణి, ఇలాంటి హింసాత్మకమైనటువంటి విధానాలను వీటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.